నాని చూడండి వస్తుంది 2750 పొద్దున్న తెచ్చి అమ్మాయిరా నిన్న మొన్న లేదన్నయ్యా మార్చారన్నా మార్చడానికి ఏముందండి అదే వాటర్ కాబట్టి కొంచెం నిన్న చోరిని ఎక్కువ పెట్టడం వల్ల ఆ ప్రాబ్లం తక్కువ వేయడం వల్ల మొట్ట తీసుకున్నా జగన్ గారు పెట్టారేమా కరోనా వచ్చి జనసేన పిల్లలు అడుగుతారు మొన్న ఆశ్రయం ఇంకా
సార్ సార్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రూములు తయారవుతున్నాయి, అక్కడ రూములు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ బాగానే పెడతాను నేను, మీరు చాలాసార్లు తిన్నాను. సో మీరు ఈ వయసు చదువుకు సంబంధించినటువంటి వయసు, జననము జ్ఞానము జీవనము ఈ మూడు మనం అలవర్చుకోవాల్సినటువంటి పుట్టతాడు ప్రతి వ్యక్తి. ఆ జ్ఞానాన్ని కనుక పొందలేకపోతే జీవనం అంతా దుర్భరమే, అంటే నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ చాలా కష్టం. ఈ చదువుకునే టైంలో శ్రద్ధగా చదువుకుంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా రెస్పెక్టే. ఆ రెస్పెక్ట్ను పొందడానికి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఎందుకు వీళ్ళకి ఒక మంత్రి వచ్చి సన్మానం చేశాడు? బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి, అంతే కదా. మీరు కూడా ఈ ముగ్గురే కాకుండా వచ్చేసారి ఈ స్కూల్లో చదివి అందరూ పోటీతత్వం, చదువులో పోటీ ఉండాలి. ఆ పోటీతత్వంతో నా వాడికి వచ్చే మార్కులు నీకు ఎందుకు రాలేదంటే అతను చదువు పట్ల చూపిన శ్రద్ధను చూపడం ఎక్కడో లోపం చేస్తున్నావు, లేకపోతే అతను ఎంత సమయం చదువుతున్నాడు, నువ్వు ఎంత సమయం చదువుతున్నావు, ఆ సమయం చదివేటప్పుడు నీ ఏకాగ్రత అంటే ఆలోచన ఎలా ఉంది అనేటువంటిది అలవర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా టీచర్స్ కూడా కౌన్సిలింగ్ వీళ్ళకి నిర్వహించి వచ్చే సంవత్సరం మన మున్సిపల్ పాఠశాలలో అందరూ ఈక్వల్ ర్యాంక్స్ ఉంటారు. ఇంచుమించుగా అందరూ 950, 960, 970 వస్తున్నారు కదా, అట్లా ఆ ఈక్వల్ ర్యాంక్ సాధించేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయాలని. మీ అందరికీ కూడా జగనన్న వచ్చిన తర్వాత అమ్మ నాన్నల కంటే మీ ఇంటి పెద్దల కంటే మీరు గొప్పగా ఉండాలని, ఈ పాఠశాలకు కావాల్సిన అవసరాలు మీకు యూనిఫారం పుస్తకాలు టై షూ
దాంతో పాటు మధ్యాహ్నం ఇక్కడ గోరు ముద్ద. ఇప్పుడు ఒంటి పూట పడేము కదా, రాయిజావ పొడిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మీ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. మీ మీద ఇన్వెస్ట్ చేస్తుందంటే మీరు ఎదిగిన తర్వాత మీ కుటుంబానికి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంలో ఉంది. అది జగనన్న గొప్పతనం. అది మీరందరూ సద్వినియోగపరచుకోమని మీ అందరికీ కూడా ఒకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ, మంచిగా చదవండి. చదివే టైంలో వేరే ధ్యాసులకు వెళ్ళకండి. చదివే టైం చదువు కోసమే, ఆడుకునే టైం ఆడుకో. ఈట్ వే లీట్ భోజనం చేసినప్పుడు భోజనమే చేయి, ఆడుకునేటప్పుడు ఆడుకో, చదువుకునేటప్పుడు చదువుకో. ఇదే నాలెడ్జ్, అది నీ జీవితాన్ని గొప్ప మార్గం వైపు నడిపిస్తుంది అనేటువంటిది అనేక మంది పెద్దలు మన పూర్వీకులు చేసినటువంటి ప్రయోగాల ద్వారా మనకు లభించినటువంటి ఒక మార్గం. దాన్ని మీరందరూ అలవర్చుకుని నడవాలని. నడిచి రామచంద్రపురం మున్సిపల్ హై స్కూల్లో చదివే పిల్లలు రాష్ట్రానికి ఒక ఆదర్శవంతులుగా ఉండాలని ఆశిస్తూ, ఆ రకమైన శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ. కమిషనర్ గారు దగ్గర ఉండండి, పాదని కాదులో లేదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.